న్యూస్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తంటికొండ ఘాట్ రోడ్లో వ్యాన్ బోల్తా పడడంతో 7 మృతి చెందారు. మరో 8 మంది గాయాలు పాలయ్యారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పోలీసులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 17 మంది ప్రయాణికులున్నారు. తంటికొండలో వివాహానికి హాజరై వస్తుండగా ప్రమాదం సంభవించింది. రాత్రి 3 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాజమండ్రి అర్బన్ ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్ రోడ్లో పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 7 చేరింది. మృతుల్లో 2 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. ఆలయంలో పార్కింగ్ ప్లేస్ మీదుగా రోడ్డు మీదకి రావాల్సిన వ్యాన్ మెట్లపై నుంచి ఒక్కసారిగా కింద పడినట్లు తెలుస్తోంది. రాత్రి 3 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. మృతులు కంబాల భాను, సింహాద్రి ప్రసాద్, లక్ష్మి, దివ్య శ్రీలక్ష్మి, చాగంటి మోహిని, పచ్చకూరి నరసింహగా గుర్తించారు. గంటలకి మ్యారేజ్ అయిందండి. 2:30కి వ్యాను టాటా చేసేది ఎక్కడామని అప్లో పెట్టాడు. జనం ఎక్కుతుంటే సడన్గానే వ్యాన్ కదిలిపోయి ఘాటి నుంచి మెట్లు ల్యాండ్ మీద పడిపోయిందండి. స్పాట్లోనే 4-5 చనిపోయారు. ఇక్కడ బొల్లూరు హాస్పిటల్లో వచ్చి ఒకళ్ళు చనిపోయారు, ఇక్కడ ఒకళ్ళు చనిపోయారు. మొత్తం ఒక 25 మంది మెంబర్స్ ఉంటారండి. డ్రైవర్లు లోన్ ఎక్కలేదండి. వ్యాన్ అంతా సెల్ఫ్లోనే ఉంది, డ్రైవర్ లేడండి లోన. కాకులపాలెం నుంచి పెళ్లికి తంటికొండ వెంకమ్మగుడిలో పెళ్లి చేసుకుంటూ వచ్చారండి. అని దీంట్లో కోరుకొండ వాళ్ళు ఉన్నారు, కోవూరు, మొత్తం జంగారెడ్డి కూడా, తాడేపల్లి కూడా అందరూ ఉన్నారండి. ఇంకా 5 పరిస్థితి సీరియస్గా ఉంది. పెళ్ళి అయిపోయి కిందకు వచ్చేస్తున్నారండి. అది డ్రైవర్ మొత్తం అందరూ ఎక్కిచ్చేసి డ్రైవర్ గారు లేరండి. డ్రైవర్ ఎట్టలేదు, ఏమి ఎట్టలేదు. అది డౌన్కి మొత్తం అందరూ ఎక్కితే ఒకసారి స్టార్ట్ అయ్యి కిందకి వెళ్ళిపోయింది. పిల్టీ వేసేసి మెట్ల మీద నుంచి పిల్టీ వేసేసి అక్కడ షార్ట్ దడ్డలో 2-3 చచ్చిపోయారండి. అక్కడ మొత్తం 40 మంది ఉంటారు, 25 మంది ఉంటారండి. మాది కోరుకోండి, తంటికొండ పెళ్ళికి వెళ్ళాడు. మాకు పని ఉందా మేనేజ్మెంట్, మా వాళ్ళు అందరూ పెళ్ళికి వెళ్ళారండి. బంధువులు, మా ఇంటి పెద్ద దగ్గర వాళ్ళు అందరూ పెళ్ళికి వెళ్ళారండి. పెళ్ళిన తర్వాత పెళ్ళి అయిపోయి వచ్చేసిన తర్వాత అండి పెళ్ళికొడుకు అన్నవరం రన్ తీసుకుంటాకలేదండి. ఈ పెళ్ళి అయిపోయింది కదా, ఒకళ్ళు 9 బలం వచ్చేసారండి. ఉన్నవాళ్ళు అందరూ పిల్లల పెద్దవాళ్ళు 9 ఏనకేసారండి. దిగిన వెళ్ళాక ఆ ఏన బ్రేక్ ఎలా పడితే తెలియదండి. ఎవరికైనా తెలియదండి, దొలిపోయిందంటండి. చాలా మంది దొలిపోయి రక్త బెడ్డ చాలా పోయిందండి. 9 4-5 దాకా దెబ్బలండి. ఉన్నవాళ్ళు చచ్చిపోరండి. 80-90 చచ్చిపోరండి. అంతేనండి. ఇలాగ అవుతుంది అనుకోలేదు. అంతా బాగానే వచ్చారండి. రానోళ్ళు కూడా ఎప్పుడు రానోళ్ళు కూడా వచ్చారండి. అందంగా జరిగిందండి. అయితే టాటా వేసి ఎక్కేకండి అందరూ. దానికి సెలవు లేదంటే అండి రాయి తీసారంటే రాయి తీయగానే ఇంకా నిబ్బరంగా అదే డౌన్లోకి నిబ్బరంగా దూసుకొచ్చిందంటే దాని మీరు చర్యలు తీసుకోవాలని సెలవు లేదంటే ఆటోకి. ఇలాగా మా చింతాత కొడుకండి చెప్తున్నాం. అయితే మాకు మామయ్య అవుతాడండి. అయితే ఇలా జరుగుతుందని నేను ఇప్పుడు కళ్ళ కూడా అనుకోలేదండి. ఎంతో జాగ్రత్తగానే చేసుకునేవారండి. అప్పుడు కరోనా గురించి పెళ్ళిళ్ళు ఆగుకొని అని ఇప్పుడు పెట్టుకున్నారండి. పెట్టుకుంటే ఇంతవరకు జరుగుతుందని అనుకోలేదండి. పెళ్ళి చేసుకున్నారంట, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారంట. కొంతమంది బొడ మీద వచ్చేసారండి, కొంతమంది ఏమో నడుస్తున్నారంటండి, కొంతమంది వ్యాన్ ఎక్కారంటండి. వ్యాన్ ఎక్కువ తిరగబడిపోయి